ప్రభుత్వము పొట్టి శ్రీరాముల వర్ధంతిని కార్యక్రమ సంస్మరణ కార్యక్రమంగా జరపమని చెప్పి మనకు తెలియజేసింది. ఎందుకు ఈయన వర్ధంతి మనం జరుపుకోవాలి? ఒకప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మనం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నాం. ఏ రాష్ట్రంలో భాగంగా ఉన్నామో? మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నాం. అప్పుడు ఆంధ్రులకి మన తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉండేవి. ఎక్కువ అవకాశాలన్నీ తమిళులకు సంపాదించుకునే వాళ్ళు. విద్యా సంస్థలు కానీ ఉద్యోగ అవకాశాలన్నీ అరమోలకు పోయేవి. ఈ క్రమంలో తెలుగు వారికి న్యాయం చేయాలి. ఏ రాష్ట్రమైనా మాతృభాషలో విద్యా విధానం చదువుకునే అవకాశాలు ఉన్నప్పుడు, ఒక రాష్ట్ర ఒక భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక పరిపాలన వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి స్వాతంత్రం రాకముందే మన వాళ్ళు పోరాడారు. ఈ క్రమంలో మనకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి మనం డిమాండ్ చేశాం. ఈ డిమాండ్ నెరవేరలేదు. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఈ లక్ష్యం కోసం ఆయన గాంధేయ పద్ధతిలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మామూలుగా మనం కూడా ఒకసారి ఉపవాసం ఉంటాం. దేవుని ప్రార్థన చేసుకుని మా ముక్కులన్నీ తీరిస్తే అని సో దేవుడి ప్రార్థన చేసుకుని మనం ఆ రోజంతా భోజనం చేయకుండా శివరాత్రి అలాంటి పండుగలు చేస్తుంటాం కదా, చాలా భక్తిభావంతో చేస్తుంటాం అది. కానీ ఆయన మన కోసం అది మామూలు నిరాహార దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అంతకుముందు కూడా కొన్ని దీక్షలు జరిగాయి, కానీ ఆ దీక్షల వల్ల ఫలితం జరగలేదు. అందువల్ల ఈయన మద్రాసు నగరంలో 1952 అక్టోబర్ ఈయన ఈ నిరాహార దీక్షకి కూర్చున్నాడు. ఆయన ఆ నిరాహార దీక్ష 58 రోజులు కొనసాగింది. ఎలాంటి ఆహారం తీసుకోకుండా కొంతకాలం నిమ్మరసము కొంత తేనె తీసుకున్నాడు, దాన్ని కూడా మానేశాడు. కఠోరమైన దీక్ష చేశాడు. చివరికి 1952 December 15 రాత్రి ఆయన కన్ను మూశాడు. ఆయన ఆత్మ బలిదానం మన రాష్ట్రాన్ని కదిలించేసింది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వము తెలుగు వారికి ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తానని చెప్పి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఫలితంగా 1953 October 1 కర్నూలు రాజధానిగా మనకు ఒక రాష్ట్రం ఏర్పడింది. అది చాలా గొప్ప ముందడుగు మన అభివృద్ధిలో. ఎందుకంటే తెలుగు వారికి ఒక పరిపాలన వ్యవస్థ, వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించే పనిచేసే ఒక వ్యవస్థ ఏర్పడింది. అప్పట్లో స్వభాషలో చదువుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇది ఆ విధంగా మన అభివృద్ధి కోసం, మన ఈ స్థాయికి రావడానికి తెలుగు వారికి ఇంత ఘనమైన రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ఒక త్యాగానే ప్రతీక. త్యాగం అనేది చాలా గొప్ప గుణం. ఆ గొప్ప గుణానికి అందుకే ఒక సినీ కవి చెప్తాడు, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు. నీతిని నిలిపి జాతిని నలిపిన మహనీయులనే మరవద్దు. ఇదంతా మహనీయులు, వాళ్ళు వాళ్ళ కోసం పనిచేయలేదు. నీతిని నిలిపి జాతిని నడిపిన మహనీయులు అన్నమాట. ఆ మహనీయులు ఇలాగ త్యాగాల వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం మన భాష కోసం, మన ప్రజల కోసం, తెలుగు వారి కోసం నిరుపమానమైన త్యాగం చేశాడు ఎవరు? శ్రీరాముడు. ఆయన మీద సామవేదం జానకి రామ శర్మ ఒక పద్యం రాశాడు. ఈరోజు మీకు మీ గ్రూప్లో కూడా పెట్టాను ఆ పద్యం గురించి వినుంటారు. అది గొప్ప యోకకో అప్పుడు ఎన్నె ముగ్గను దానమిచ్చదది మౌనీయతడు. ఒకప్పుడు దదీచి అనే ఒక ఋషి ఒక ఎన్ని ముఖలో ఉండే ఎన్ని ముఖలు దానం ఇచ్చాడు వజ్రాయుధం తయారీ కోసం. ఆయన శరీరంలో ఒక అవయవాన్ని మాత్రమే ఆయన దానం చేశాడు. ఆ విధంగా అట్టగాకుండా మరి శివ చక్రవర్తి తన శరీరాన్ని కోసిచ్చాడు దానం కోసం. శక్తివంతుడు అన్నమాట, సహజ కవచ కుండలాలు కలిగి ఉంటాడు. ఆయన ఓడించిన ఎవరికి తరం కాదు. అలాంటి కర్ణుడు తన సహజ కవచ కుండలాలను ఇచ్చేశాడు. కానీ వీళ్ళందరితో పోలిస్తే పొట్టి శ్రీరాముడు ఏం చేశాడు? తన ప్రాణాన్నే తెలుగు వారి కోసం త్యాగం చేశాడు. కాబట్టి అలాంటి పురాణ పురుషుల కన్నా కూడా గొప్ప త్యాగమయ జీవి, ధన్యజీవి, తెలుగువారు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన మహనీయుడు ఎవరు? శ్రీరాముడు. కాబట్టి ఆ త్యాగ గుణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజల కోసం మనం పనిచేయాలి, మనం బాగా చదువుకోవాలి. ప్రజల కోసం ఒక త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈయనకు మించిన వ్యక్తి లేరన్నమాట. ఓకేనా? కాబట్టి దానికి ఆయన యొక్క ఆ త్యాగానికి మనం ఎలా నివాళి కల్పించాలి? చక్కగా చదువుకోవాలి, బాధ్యతగా వెలగాలి. వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు.
మీ ఇంటికి మీ ఊరికి మీ దేశానికి ఏం చేయాలి మనం మంచి పేరు తీసుకురావాలి కాబట్టి ఆ త్యాగ గుణం అనేది ఉండాలి మనలో ఇతరుల కోసం పనిచేయడం ఇతరులకు సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఒక్కరే ఇలాంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు తెలుగు వారి కోసం తెలుగు భాషాభివృద్ధి కోసం సంఘ సంస్కరణ కోసం పందుకూరి వీరేశలింగం గారు దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఎన్నో జైలుకి వెళ్ళారు అలాంటి దెబ్బలు తిన్నారు వీళ్ళంతా వాళ్ళ త్యాగమైన జీవితాలు మనవి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి మనం పాఠాలు ఎందుకే ఉండేది కాబట్టి మనం బాధ్యతతో ఉండాలా చక్కగా చదువుకోవాలి కాబట్టి త్యాగశీలిగా మన పేరు అమరజీవిగా ఆయన పేరులోనే ఏం జరిగింది అమరజీవి ఆయన చనిపోయినా కూడా మన మనసులో ఎప్పుడు ఉండిపోవాలి ఎవరు శ్రీరాములు పుట్టి శ్రీరాములు ఆంధ్రులకు పూజ్యులు అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మనం వీరి బలిదానాన్ని ఇప్పుడు అలాంటి త్యాగశీల తగ్గిపోతుంది ఇప్పుడు స్వార్థపరత్వం ఎక్కువగా ఉంది సామాజిక బాధ్యత తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఆ సామాజిక బాధ్యతగా ఉండడం అంటే మన పాఠశాలలోనే రావాలి ఉపాధ్యాయులు మీకు ఒక పని చెప్పినప్పుడు దాన్ని నిర్వహించాలి కాబట్టి ఇతరుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి ఈ విధంగా మీరు చిన్నారులు మీరు ఇంకా కలుషితం కాలేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం గుర్తుపెట్టుకోవడం ఇలాంటి మహనీయుల త్యాగాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం మరింత బాధ్యతతో మన యొక్క బాధ్యతని మనం చేయాల్సిన పనుల్ని నిర్వహించే అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి ఎప్పుడు మీరు మర్చిపోకూడదు ఎవరిని నెక్స్ట్ మనకు ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ పద్యం నేర్చుకోండి ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు నేను పాడాను కదా అదేవిధంగా రాగయుక్తంగా పాడి నేర్చుకొని వాటిని చక్కగా పాడేందుకు ప్రయత్నం చేయాలి ఓకేనా కవులు చిన్న పద్యంలో మొత్తం చరిత్రనంతా చెప్తారు వాళ్ళు ఆ భావాన్ని చక్కగా వ్యక్తం చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఎవరి వర్ధంతిని జరుపుకున్నాం శ్రీరాముల వర్ధంతిని జరుపుకున్నాం ఆ మహనీయుడు ఏం చేశాడు తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం తన ప్రాణాలు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశాడు ఆయన ఆయన నిరాహార దీక్ష వల్ల ఏది సాకారమైంది తెలుగు వారికి రాష్ట్రం అనేది సాకారం ఓకేనా కాబట్టి